దండలులా చూసినాం కదా, ఈ ఆంధ్రాలో అయితేనంటే ఇలా ఎలక్షన్లు అయితేనంటే మస్తు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి, ఆడ చూసినా కూడా ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అనే ముచ్చట్నే ఉంది. మరి ఇప్పుడైతే చూసుకునిపోతే మన గొర్రెలని గాడ గా విడిచిపెడితే తిరగంగా ఆ గొర్రెలు తిరిగి షెట్టు కింద వండినాయి. షెట్టు కింద వండుతున్నానే కదా నేను గడ బీడి తాగుదామని చెప్పి షాప్ కాడికి వస్తే ఈ కొట్టని అడిగితే ఒక షాప్ అని, అరే పిల్లగాడు సిగరెట్ ఇరా అంటేనంటే ఓడు ఒక మాట చెప్పి నాకు, అరే గిడ జెండా పట్టుకొని తిరుగుతున్నారు ఎవరు రాయ్యా అంటే ఒక మాట చెప్పి. ఇక మనకేమో వచ్చిరాని భాష, వీళ్ళందరూ ఏమో అది మాట్లాడతారు, మనం తెలంగాణలో ఒకలా మాట్లాడతాం. గిళ్ళు చెప్పుకున్న ముచ్చట అంటే నాకు తెలిసింది ఏంటంటే, గిడ పొలిశెట్టి చంద్రశేఖర్ సార్ అని ఒక ఆయన ఉన్నాడంట, ఆయన గిలాస గుర్తుంది గుర్తుంది కదా, మరి గిలాస గుర్తు అంటే మనకు ఏం తెలుసు, ఆయన పవన్ కళ్యాణ్ సార్, ఆ సార్ గుర్తుందో పోటీ చేస్తున్నారంట. మరి గిడ ఎట్లా జరుగుతుంది వీళ్ళ రాజకీయాలు ఏంటిది వీళ్ళ కథ ఏంది తెలుసుకుందామని అక్కడ కూర్చుంటే నా గొర్రెల కంటే ఎక్కువ నా తలకాయలను మస్తు పురుగులు తిరిగాయి. అరే భయ్ ఇక ఊసుటే కాదు, పోయి సార్ని పట్టుకొద్దామని వచ్చిన, సార్ దానికైతే వచ్చిన, ఇక మీకెళ్ళి నాకెళ్ళి అన్నీ అడగబెడతా, అడుగుతా బయటకు పట్టుకొని వస్తా, సార్ని కలుద్దాం రాండి జర. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీరు ఇంతకుముందు లాయర్ నల్లకోట వేసుకొని చేస్తున్నారంట కదా గజ్జడ్ జిల్లా ముందర, గట్ల లాయర్గా చేస్తున్నారు మరి ఎందుకు సార్ రాజకీయంలోకి వచ్చిండ్రు, ఏంది ఇంతకు చెప్పండి సార్ మీ గురించి నాలుగు ముచ్చట్లు. మన పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు చూసి, ఆయన మేనిఫెస్టో చూసి, ఆయన నుండి ప్రభావితమైన జనసంధరణ చూసి, ఇవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ జనసేన పార్టీ నుంచి మన అభ్యర్థిగా రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీ నుంచి నేను పోటీ చేస్తున్నానండి. రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మీరు పోటీ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి గడ బయట ఇంటే ఏమన్నారంటే మీరందరూ లోకల్ కాదంట, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఈ ఊర్లో ఉంటున్నారు అదే అంటారు కదా, అది ఏమంటారు సార్ నాకేమో రాదు చక్కగా, ఇట్లా ఊరుగానోళ్ళకు ఎట్లా ఓటు వేయాలి ఓటేస్తే ఎట్లా కష్టపడతారో అని ఎవరు అండ్రి. మీరు లోకలేనా సార్ ఇంతకు, మీరు ఇక్కడికి లేనా? అంటే ఇక్కడికి మన టీడీపీ పార్టీ ఆయన ఉన్నారండి, లోకల్ అంటే ఆయన బహుశా ఊరికి పరిమితం అనుకుంటున్నారేమో, నియోజకవర్గానికి పరిమితం అయ్యి ఉండాలి ఆయన తెలియక అలాగే అనుకుని ఉండొచ్చు. బహుశా వేణుగారు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆయన కూడా బహుశా ఈ ఊరితో కానీ ఈ నియోజకవర్గంతో కానీ ఏ రకంగానే సంబంధం లేదు. వాళ్ళకి బహుశా నా గురించి కానీ, నా పుట్టిన ఊరు గురించి కానీ, నేను చదివిన ఏరియా గురించి కానీ వాళ్ళకి ఏం తెలిసి ఉండకపోవచ్చు అండి, సహజం కదా అది. నేను ఇక్కడ రామచంద్రపురంలో పుట్టాను, మా స్వగ్రామం రామచంద్రపురం, మా అమ్మగారిది కోట పాతకోట అని చెప్పేసి కోటిపల్లి దగ్గర ఉంది, మా నాన్నగారిది బ్రహ్మపురి అని మన గంగవరం మండలంలోనే ఉంది అది. తర్వాత నేను ఇక్కడ మెట్రికులేషన్ వరకు మోడర్న్ ట్యూటోరియల్లో చదివాను, ఆ తర్వాత జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను, ఆ తదుపరి బిఎల్ చేసి అడ్వకేట్గా స్థిరపడ్డాను. నేను ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను, వైజాగ్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు క్లయింట్స్ ఉండటం వల్ల రెండు చోట్ల కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను నేను. సార్ అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మరి లాయర్ అంటేనంటే అందరూ పెద్ద మనుషులతో మస్తు పరిచయాలు ఉంటాయి కదా మీకు, వాళ్ళతోన పరిచయాలు ఉంటాయి, రాజకీయ నాయకులతోన పరిచయాలు ఉంటాయి, అందరితోనే ఉంటాయి. ఇన్నేళ్ళు మీరు రాజకీయంలో అదే ఏమంటారు దాన్ని లాయర్గా చేస్తున్నప్పుడు గన్ని పార్టీలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద పార్టీలు, గందుట్లకు పోకుండా గీన గీ పవన్ కళ్యాణం సార్ పెట్టిన జనసేనలకు ఎందుకు వచ్చినారు మీరు, ఏం నచ్చింది మీకు దీంట్లో? మన ప్రథమంగా చూసుకుంటే మన రాష్ట్రంలో లీడ్ చేస్తున్న పార్టీలు రెండేనండి, ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీ ఒకటి, టీడీపీ ఒకటి. టీడీపీ ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఆ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాల స్కంధాల మీద వేసుకుని నగ్గించడం కూడా ప్రథమ కారణం అయ్యారు. బీజేపీతో టైప్ అయ్యి నెగ్గిన టీడీపీ, అదే రకంగా మా పవన్ కళ్యాణ్ ఉపయోగించిన బీజేపీ కూడా అన్ని రకాలుగానే కూడా ఫెయిల్ అయ్యారండి. ఈ ఇద్దరు గవర్నమెంట్లు కూడా మన ఆంధ్రాకి అంటే సారీ మా ఆంధ్రాకి చేయవలసిన దాంట్లో చాలా ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవడం కారణంగానే మా ఆంధ్రాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఆయన అప్పుడు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనకు అధికారం లేకపోతే మనం అనుకున్నా కానీ ప్రజలకు మనం చేద్దామనుకున్నా కానీ ఏమి చేయలేమని చెప్పేసి ఆయన తెలుసుకుని ఈసారి మనం ఖచ్చితంగా అధికారంతో మనం ఖచ్చితంగా మన మన ప్రజలకు న్యాయం చేయగలదని నిర్ణయించుకొని ఈ 175 కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయనకి నచ్చిన ఆయన సిద్ధాంతాలకి సూట్ అయ్యే వాళ్ళని, ఆయన మేనిఫెస్టోని నిలబెట్టి వాళ్ళని చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకే 175 సీట్లు కూడా అనౌన్స్ చేసి అందరిని కూడా సభ్యులుగా నిలబెట్టారు. పోటీకి ప్రతి ఒక్కడు కూడా యుద్ధంలో వీరుల్లాగా లైక్ అభినందన్లాగా పోరాటానికి సిద్ధపడే ఈ పార్టీలోకి అందరూ కూడా వచ్చి నామినేట్ చేశారండి. ప్రతి ఒక్కరూ కూడా సత్తా ఉన్న నాయకులే. ఈ జనసేన పార్టీలో సత్తా లేని నాయకులు అనే వాళ్ళు ఎవరు లేరు. అదే రకంగా రెండు పార్టీలు కూడా కరప్షన్కి చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఈ పార్టీలో
ఏ కరప్షన్కి అసలు అవకాశమే లేదు. అంతేకాకుండా ప్రతి పార్టీలు కూడా ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఫస్ట్ క్వశ్చన్ ఒకటే వస్తుంది, నువ్వెంత ఖర్చు పెట్టగలదు, నాకెంత ఇవ్వగలదు, పార్టీకి ఎంత ఇవ్వగలదు, ఎంత ఖర్చు పెట్టగలదు, ఈ రెండు ప్రశ్నలు అడుగుతారండి. వాళ్ళకి ఇవ్వడం ఎందుకని అంటే పార్టీ నడపాలంటే డబ్బులు కావాలనేది భావం వాళ్ళది, అదే రకంగా నియోజకవర్గంలో గెలవాలి కాబట్టి డబ్బులతోనే గెలుద్దామన్న ఆలోచన కూడా వాళ్ళదే. కానీ ఈ పార్టీలో జనసేన పార్టీలో ఈ రెండు క్వశ్చన్స్ అన్నది ఎక్కడ కూడా ఏ కార్యకర్త దగ్గర కానీ ఏ నాయకుడి దగ్గర కానీ ఏ ఒక్క అభ్యర్థి దగ్గర కానీ ఆ క్వశ్చనే రాదు, వచ్చే అవకాశం లేదు. ఆయన ఏ రోజు కూడా ఏ అభ్యర్థిని కూడా నువ్వు ఎంత ఖర్చు పెడతావని కూడా అడగకుండా మా అందరికీ కూడా సీట్లు ఇచ్చారు. ఆయన మమ్మల్ని అడిగింది రెండే రెండు క్వశ్చన్స్ అండి, నువ్వు పోరాడగలవా, నువ్వు పోరాడగలిగితే సమాజానికి చేయగలిగితే నువ్వు నా అభ్యర్థివి అని చెప్పేసి మమ్మల్ని డిసైడ్ చేసి ఈరోజు మమ్మల్ని పోటీలో దింపారు. వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా సరే మా 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు గిఫ్ట్ ఇవ్వడానికి మేము అందరం కూడా సిద్ధపడి ఉన్నాము. అది ప్రజలు చూస్తారు, ప్రజల్లో కూడా మాకు ఆదరణ ఉంది, ప్రజల్లో కూడా పోరాడే తత్వం ఉంది. వారు కొన్ని కొన్ని పార్టీలకి భయపడినప్పటికీ వాళ్ళు లోపకారంగా పార్టీలకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మార్పు కావాలని మాకంటే ఎక్కువ కూడా ప్రజలే కోరుకుంటున్నారు. ఈరోజు ఆ మార్పుని ఖచ్చితంగా ఓటు రూపంలో చూపిస్తారు. మా నియోజకవర్గంలో అయితే ఒక ఇక్కడున్న నాయకులు ప్రజల్ని బది పెట్టడం, బయటికి రానివ్వకుండా చేయడం, చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని ఫ్యూచర్లో మీకు రావాల్సినవన్నీ ఆపుతామని బెదిరించడం, మేమే చేయాలని అనటం, మాకు లైక్ కాపులు కొన్ని లోన్స్ ఇచ్చారు ఆ లోన్స్ని కూడా మీకు రాకుండా చేస్తామని బెదిరించడం, రకరకాల చేసినప్పటికీ కూడా మాకంటే ఎక్కువగా కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ ధైర్యంగా బయటకు వచ్చి మేము లేదు ఈసారికి మేము జనసేనకే చేస్తాం, మార్పు చూడాలనుకుంటున్నామని ఖచ్చితంగా చెప్పి మరీ బయటకు వచ్చారు. ఖచ్చితంగా ఆ మార్పుని మన ఈ సమాజం మన స్టేట్ ఖచ్చితంగా చూస్తుంది. మంచి నాయకులతో గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మేము అందరూ కూడా ఆశిస్తున్నామండి. సార్ అన్ని ముచ్చట్లు మంచిదే చెప్పిండ్రు సార్, నాకైతే ఒక పెద్ద గర్మానం ఉండే. ఏందదంటే చూస్తేనేమో లాయర్ అంటారు, రాజకీయాలనేమో కొత్త అనుకుంటుండా, మీరు నిజంగా రాజకీయాలకు కొత్తనేనా? ఎట్లా ఉంది ఏంటి జరిగి ఎప్పుడు మరి ఊరు గురించి మీకు ఏం తెలుసు? ఈ రామచంద్రపురం గురించి రాజకీయ నాయకులకైతే తెలుస్తుంది, మీరు రాజకీయ నాయకులు కాకపోతుంది, అడ్వకేట్ కదా లాయర్ అంటారు కదా, ఇప్పుడు రాజకీయంలోకి వస్తున్నారు కదా, మరి ఏంటి చెప్పండి మీకు ఏం తెలుసు ఇంతకు? అంటే సమాజాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి నేను రాకపోయినట్టు కంటెస్టింగ్గా రాకపోయినప్పటికీ కూడా నేను గత మన పార్లమెంట్కి చేసిన గిరిజాల వెంకటస్వామి నాయుడు గారి ఎలక్షన్స్లో ఆయనతో కూడా తిరిగి ఆయన నగ్గించిన దాంట్లో నేను ప్రథమ కారకుండాను. అంతేకాకుండా తర్వాత ప్రతి ఎలక్షన్స్కి ప్రతి దాంట్లోని కూడా పార్టిసిపేట్ చేసి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేదా మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ అన్నింటిలోని కూడా నాకంటూ ఒక ప్రథమ స్థానం తెచ్చుకొని జనాలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఉన్న క్యాండిడేట్స్లో ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న క్యాండిడేట్స్లో ఎవరైతే మంచివాళ్ళో ఆ మంచి చేయగలడన్న ఆలోచన ఉన్న వాళ్ళనే నేను ప్రపోజ్ చేసి ప్రతిసారి కూడా నేను ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి వర్క్ చేసుకుంటానే వచ్చానండి. ఈ రాష్ట్రంలో చూసుకుంటేనేమో రామచంద్రపురం అంటేనంటే ఒక మంచి పేరు ఉంటుంది, రామచంద్రపురంలో ఎవరు ఇట్లా ఏమంటారు కదా, పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఎవరు పోటీ చేసినా కూడా ప్రజలు వాళ్ళని గెలిపించుకుంటారు అని ఒక పేరు అయితే ఉంది. మరి గిన్ని ఉన్న ఊర్లో మీరు పోటీ చేస్తున్నారు కదా, ఈ ఊర్లో ఉండే కష్టాలేంటిది, ఈ ఆపత్సాపదలు, ఈ ప్రజలు ఉంటారు కదా ఓటర్లు, వీళ్ళందరి కష్టాలేంటిది, వాళ్ళ కష్టాలు మీరు ఎట్లా తీరుస్తారు, వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, మీరు ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళు అడుగుతారు వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, మీకే ఓటు వేయాలి ఎందుకు అన్నప్పుడు మీరు ఏం చెప్పి వాళ్ళని మాట్లాడుతున్నారు, మీ పార్టీ ఏం నినాదం ఇచ్చేస్తుంది వాళ్ళకి? రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ మెయిన్ మన వ్యవసాయం ప్రాథమికంగా జరుగుతుందండి ఇక్కడ. ఒక వ్యవసాయమే కాకుండా మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీగా కూడా డెవలప్ చేయాలని ఆలోచన అయితే నాకుంది. అదే ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేయాలని అనుకున్నాను. అదే రకంగా మన మేనిఫెస్టోలో కూడా మీరు చూసే ఉంటారు, స్త్రీలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ దానికి 2,500 నుంచి 3,500 రూపాయలు ఇవ్వడానికి రేషన్కి బదులుగా కూడా మా మేనిఫెస్టోలో ఉంది. అదే రకంగా చిన్న కారు వ్యాపారస్తులకు కూడా కొంత అమౌంట్లు ఇవ్వడం, దా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలా రకరకాల మేనిఫెస్టోలో పొందుపరిచాము మేము. దాంతోపాటు ఇవే కాకుండా ప్రజలకు సమస్యలు ఈ రోజు ఉన్నాయి కాకుండా ఈ రోజు ఉన్న దాన్ని బట్టి మేనిఫెస్టో తయారైంది. ఈ రోజు ఉన్నవే కాకుండా అనుకోకుండా వచ్చే ప్రతి సమస్యకి కూడా జనసేన పార్టీ అండదండగా ఉండి ప్రతి దాన్ని కూడా నిర్వర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తుందండి. నా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే ఈ రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో నేను కూడా ఎలక్షన్ సమక్షంలో కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అవన్నిటినీ కూడా
మా పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలు కొన్ని ఏరియాలోకి వెళ్తే ఏమో డ్రైనేజ్ సమస్య అండి, కొన్ని ఏరియాలోకి వెళ్తే రకరకాల సమస్యలు, కొంచెం ఇసుకని తరలించిపోతున్నారని కొంతమంది చెప్పడం, రకరకాలుగా సమస్యలన్నీ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా మా తాలూకు కార్యకర్తలకు నేను ఏదైతే హామీ ఇచ్చానో అవన్నింటినీ కూడా నా ఎలక్షన్ తర్వాత నా గెలుపు తర్వాత వాళ్ళందరికీ కూడా మా పవన్ గారితో డిస్కస్ చేసి కొంత ఫండ్ని కూడా నేను రిలీజ్ చేయించుకుని ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా నేను సహకారం చేయాలని చెప్పి అనుకుంటున్నానండి. దయచేసి దీనికి నా కార్యకర్తలు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. నా కార్యకర్తలే కాకుండా ఇక్కడ ఈ లోకల్లో ఉన్న పత్రికా విలేకరులు కూడా ఈ నిజాలన్నీ వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ప్రచురణ చేయడంలో ఒక రెండు పార్టీలు కూడా వాళ్ళ తాలూకు పేపర్ని ఒక పాంప్లెట్గా వాడుకుంటున్నాయి. అవి కాకుండా మిగిలిన పేపర్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా సహకరిస్తే ఇక్కడ సమస్యలు అందరం వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేసి సమస్యని ఖచ్చితంగా పోరాడి మా పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన పార్టీకి మంచి పేరు వచ్చేలాగా ఈ నియోజకవర్గాన్ని తయారు చేయగలదని నమ్మకం నాకుంది. చాలా మంచి మాట సార్, చాలా మంచి ముచ్చట్లు చెప్పిండ్రు. అయితే ఇంకొకటి, ఇప్పుడైతేనంటే మరి 2019 ఎలక్షన్ లోపల పొలిశెట్టి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడున్న ఈ రామచంద్రపురాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అయినాక ఏం చేసి చూపిస్తారు? ఇంకా తేడాలు ఏమన్నా మార్పులు కనిపిస్తాయా ఈ ఊరిని మీరు ఆంధ్రప్రదేశ్ పటంలో ఎట్లా చూపిస్తారు? మాకు ఇండస్ట్రియల్గా డెవలప్ చేయడం కూడా చూస్తున్నానండి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ని కొంచెం మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. అదే రకంగా కొన్ని వ్యవసాయానికి సంబంధించినవన్నీ ఉన్నాయండి. రైతులను ప్రోత్సహించడం, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో కూడా ఉన్నాయి. దాన్ని అవసరమైతే మా మేనిఫెస్టోలో ఉన్న అమౌంట్ కాకుండా నా పర్సనల్గా వాళ్ళకి ఇంకా ఏమైనా అవసరం వస్తే వేరే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా పార్టీ సభ్యుల నుంచి కానీ అదే ఇంట్రెస్ట్కి మా వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరి చేత కూడా ఇప్పించి రైతులను కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచన కూడా నాకు ఉందండి. అది నా కార్యకర్తలోనే నా తాలూకు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడాన్ని బట్టి వాళ్ళని బలవంతం చేయకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి కూడా నేను సిద్ధపడుతున్నాను. అదే రకంగా ఈ మధ్యన ఒక కాపు వారికి ఒక 1,000 కోట్లు ఇదయింది. అందులో ప్రతి ఒక్కరికి కూడా 2.5 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం, ఆ 2 లక్షలని ఏం చేయాలి, ఏ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా నేను గైడ్ చేయడం, దానికి డిజైన్ చేయడం, దానికి కార్యాచరణ చేయించడం కూడా నేను బాధ్యతగా భావిస్తున్నానండి. చాలా మంచి ముచ్చట్లు సార్. మరి ఇంకా లాస్ట్గా ఒకటే ఒకటి అడుగుతా, గీడైతేనంటే ఇట్లా 5 చేతులుగా 5 ఏళ్ళు కలిస్తేనే అన్నం లోపలికి వస్తుంది అన్నట్టుగా, మీరు ఒకరు గెలవాలంటేనంటే మీ చుట్టూ 10 మంది కాపలా ఉంటారు ఇల్లు, ఆ పోటీ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా, మరి ఇట్లా పోటీ చేసేవాళ్ళ లోపల దగ్గర దగ్గర మీ అంచు వరకు వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు గట్టిగా పోటీ చేసేటోళ్ళు ఎవరన్నా కనిపిస్తున్నారా ఇంతకు అసలు ఇంతమందిలా? అయితే పవన్ కళ్యాణ్ గారు సీట్ అనౌన్స్ చేసిన వెంటనే మా ప్రత్యర్థి పార్టీ అయిన ప్రజెంట్ గవర్నమెంట్ నడుపుతున్న పార్టీ మాకు రూల్డ్ అవుట్ అయిపోయినట్టుగా మా భావం. దాంతో మాకు ఏ రకంగానే పోటీ లేదు, ఆల్రెడీ మేము ఆ పార్టీని గెలిచేసాం. మాకు పోటీ అంటూ ఉంటే ఒక్క వైఎస్ఆర్సీపీతోటే పోటీ జరుగుతుంది ఇక్కడ. వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు సమ ఉజ్జీగా పోటీ జరుగుతుంది. అది కానీ దాన్ని మా కార్యకర్తలందరూ కూడా మన గెలుపు ఒకటే కాదు, మనం అత్యధిక మెజార్టీ ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు లేని మెజార్టీని ఈసారి మన జనసేనకు చూపించాలన్న ఆలోచనతో మా కార్యకర్తలందరూ కూడా మా పెద్దలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారండి. దండాలన్న చాలా మంచి ముచ్చట్లు చెప్పిండ్రు. మరి ఇక ఎప్పుడు ఎల్లుండి జరగబోయే ఎన్నికల లోపల తొందరలో ఉండే కదా, దాంట్లో మీరు మంచిగా ఎమ్మెల్యేగా గెలవాలి. ఇక మా వాళ్ళ నుంచి అయితే మేము అనుకుంటున్నాం మీరు ఎమ్మెల్యేగా గెలవాలని. మీరు ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మేము వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాం. మరి పోయేస్తాం, మీరైతే మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లాస్ట్ ముచ్చట ఒక మాట చెప్పండి. మీరు అడిగేది మీడియా కానీ నా కార్యకర్తలు కానీ, అందరికీ నా కార్యకర్తలకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదండి. ఎందు గురించి అంటే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆల్రెడీ కాన్స్టిట్యున్సీని అంతా కూడా తయారు చేశారు. నాకు సీట్ ఇచ్చిన ఇవ్వకముందే ఈ కాన్స్టిట్యున్సీ అంతా కూడా అన్ని రకాలుగానే తయారు చేసి ఉంచారు. ఎవరికి సీట్ ఇచ్చినా సరే నగ్గే విధంగా ఈ కాన్స్టిట్యున్సీని తయారు చేయడం అన్నది ఒక జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకే జరిగిందండి. అది దానివల్ల మాకు ఎలక్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. నేను చేయవలసింది ఏమన్నా అంటే కార్యకర్తలకు చేయవలసింది ఉంది తప్ప ఎలక్షన్కి నేను చేయవలసిన వర్క్ అయితే నాకు ఏదీ లేదండి. నాకు దీనికి సహకరించిన ఆల్రెడీ నా కార్యకర్తలకి నా మిత్రులకి అందరికీ కూడా మీ సమక్షంలో అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తాను. ఇక చూసినాం కదా, మరి ఇప్పుడైతే చూడాలి ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలకు ఏమన్నా సేవ చేయాలి అంటేనంటే మాకు పార్టీలు కాదు పదవులు కాదు భయ్, మేము దగ్గరుండి అన్నీ చేసుకుంటాం. ఇప్పుడైతే ప్రజల గుండెల్లో మనుషులు గెలుచుకున్నాం, ఖచ్చితంగా రేపు సీటు కూడా గెలుచుకుంటాం, అసెంబ్లీలో కూర్చుంటాము.
గా ముఖంలో చూస్తుంటే ఇప్పుడైతేనంటే సార్ మంచిగా నవ్వుతున్నారు, మంచిగా అనిపిస్తుంది. మరి గట్లనే గెలిచిండు అని అనుకున్నాలే మనం, గెలిచిండు సార్ అయితే. ఇక ఇప్పుడేముంది, ఇంకా వారం 10 రోజులు పోతున్నారంటే మళ్ళీ మనకు కనిపిస్తాడు కదా అప్పుడు. ఇప్పుడు ఉన్న పొలిశెట్టి చంద్రశేఖర్ అడ్వకేట్ గారిని అప్పుడు వచ్చి మనం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారితో ఇంటర్వ్యూలు తీసుకునే పోదాం. ఇక మీతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటే నా గర్లు నా గొర్రెలు ఆడ గట్టు దాటిపోతున్నాయంట. వాపులం కూడా వచ్చి నన్ను కొడతాడు కాబట్టి నేను పోయేస్తా. మీరైతే చూస్తూనే ఉండండి ఈ 66 టీవీ. నీకు ఒక మనిషిని దొరుకుని వస్తా, పోయేస్తా, పైలం.